ఓకే రెడీనా? నా పేరు మొహమ్మద్ సైఫ్ అండి. సిల్వర్ క్యారెట్ అనే పేరుతో కొత్తగా ఆధునిలో వెండి ఆభరణాల షోరూమ్ అనేది ఓపెన్ చేసినాము. ఈ పెరిగే బంగారు పెరిగే ధరల్లో ప్రతి ఒక్కరికి వాడడానికి ఆభరణాల కోసము ఇది మంచి అవకాశము. బంగారులో ఏదైతే నగలు మేము ఆలోచిస్తామో ఆ అన్ని నగలు వచ్చేసి వెండిలో మేము తయారు చేసి ఉంది. ఈ దీని స్పెషాలిటీ ఏమంటే మీరు ఇమిటేషన్ జ్యువెలరీ పర్చేస్ చేస్తే అది మీకు రీసేల్ అనేది జీరో వాల్యూ ఉంటుంది. ఒకటి నుంచి రెండు సార్లు వాడిన తర్వాత అది మూలకి పాడేయాల్సిందే. వెండి ఆభరణాలు అనేది మనకి స్కిన్ ర్యాష్ ఫ్రీ ఉంటుంది, చర్మానికి అనేది ఏమి ఎటువంటి ఇబ్బంది ఉండదు, ఇరిటేషన్ ఉండదు. దానిపైన వెండి అనేది ఒక విలువైన ఆస్తి ఉన్నట్లే. అది కూడా మీరు ఎప్పుడైతే యూజ్ చేస్తారో 4 సార్లు కానీ 10 సార్లు కానీ మీకు మనసు ఓపిన తర్వాత మళ్ళీ మార్చుకోవాలంటే మినిమం ఆ వెండి కాస్ట్ అనేది మీకు రిటర్న్ రీసేల్ వచ్చేస్తుంది. ఇది సిల్వర్ క్యారెట్ అనే బ్రాండ్ పేరుతో ఇది మొదలు పెట్టినాము. దీంట్లో అన్ని రకాలైన లేడీస్ వి హెయిర్ బ్యాండ్ కిరీటం నుంచి కాలం జెంట్స్ కోసం కూడా బ్రేస్లెట్స్ కానీ వాచెస్ కానీ నెక్ చైన్స్ కానీ బెల్ట్ బకెల్స్ కానీ మెనీ మోర్ ఆప్షన్స్ ఉన్నాయి. దీంట్లో ఇది వచ్చేసి ఎంఆర్పి బేసిస్ మోడల్ ఉంటుంది. దీనిపైన అంటే ప్రత్యేకంగా వెండి ఇంత అనేది ఉండదు, మొత్తం ఎంఆర్పి బేసిస్ పైన ఉంటుంది. ఈ ఓపెనింగ్ కోసం సాయి ప్రసాద్ సార్ వచ్చారు, చాలా చాలా ధన్యవాదాలు అని తెలుపుతున్నాం సార్. ఈ షాప్ వచ్చేసి షరాబ్ బజార్ ఆంధ్ర ప్రగతి గ్రామీణ బ్యాంక్ నఖాతే స్ట్రీట్ లో ఉందండి. ఫారూక్ బిన్ జబ్బార్ కాంప్లెక్స్, సిల్వర్ క్యారెట్ అనేది షోరూమ్ పేరు. అటువంటి ఆప్షన్స్ ఏం లేదు సార్. ఫస్ట్ 3 డేస్ కోసం 10% అనేది డిస్కౌంట్ ఇస్తున్నాము. ఓపెనింగ్ డిస్కౌంట్ ఉంటుంది. మళ్ళీ ఫర్దర్ గా ఫెస్టివల్స్ ఉన్నాయి, ఏమేమి ఉన్నాయో దాన్ని బట్టి డిస్కౌంట్స్ కూడా కంపెనీ నుంచి అవైలబుల్ ఉంటుంది. ఈ రోజు నుంచి మొదలు నుంచి 1, 2, 3 తారీఖు వరకు 10% అనేది డిస్కౌంట్ మనం ప్రొవైడ్ చేస్తున్నాము. ఓపెనింగ్ డిస్కౌంట్ ఫెస్టివల్ ముందు అనేది అంటే ప్రతి ఫెస్టివల్ కి ఏ విధంగా అయితే కస్టమర్స్ ఉంటాయో ఏ విధంగా అనేది పర్చేసింగ్ ఉంటుందో దాని దృష్టిలో పెట్టుకుని పర్టికులర్ దానిపైన డిస్కౌంట్స్ అనేది మనం మెన్షన్ చేస్తాము. ఇంకా పెద్ద ఫెస్టివల్స్ ఉన్నాయి, దాన్ని బట్టి మేము ఫ్యూచర్ లో కూడా ప్రతి ఒక్కరికి తెలిసేలాగా అడ్వర్టైజ్మెంట్ కూడా ఇవ్వాలని తెలుసుకుంటున్నాము. ముఖ్యంగా కొనుగోలుదారులందరూ కూడా నమస్కారం తెలియజేస్తా ఉన్నారు. ముఖ్యంగా ఎందుకంటే సిల్వర్ క్యారెట్ అనే ఒక షాప్ని ఓపెన్ చేయడం జరిగింది. అంటే వెండితోనే అన్ని తయారు చేస్తారు. ఎందుకంటే చాలా మంది పేదోళ్ళు కొనాలంటే ఇప్పుడు బంగారు ధర బాగా పెరిగిపోయింది కాబట్టి చాలా ఇబ్బంది పడతా ఉండే పరిస్థితి వాళ్ళు తెలుసుకున్నారు కాబట్టి ఈరోజు వెండితోనే తయారు చేసిన గోల్డ్ కోటింగ్ తో ఉండే అన్ని రకాలుగా ఆర్నమెంట్స్ అన్ని కూడా ఈరోజు తయారు చేసి ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. చాలా సంతోషంగా ఉంది. ఏ కార్యక్రమాన్నైనా కూడా మమ్మల్ని పిలుస్తూ ఉంటారు, అభిమానం ఉంది కాబట్టి చాలా థ్యాంక్స్ చెప్తా ఉన్నారు. వీళ్ళందరూ కూడా ఎంతో అభివృద్ధిలోకి రావాలని చెప్పేసి కోరుతా ఉన్నారు. గతంలో కూడా డైమండ్ది ఎగ్జిబిషన్ పెట్టినారు వీళ్ళు కృష్ణ. ఆ రోజు కూడా పోవడం జరిగింది, పిలిచినారు, ఆహ్వానిస్తారు, పోయినాం చూసినాం అనేది కూడా మీ అందరికి తెలియజేస్తా ఉన్నాను. ఏదన్నా వీళ్ళు ఇంకా మంచితనం కూడా బాగుంది వీళ్ళకి. ఏదన్నా కూడా వీళ్ళ వ్యాపారం అభివృద్ధిలోకి రావని చెప్పేసి మనస్ఫూర్తిగా నేను కోరుతా ఉన్నాను. త్వరలోనే డైమండ్ కూడా ఏర్పాటు చేస్తామని చెప్పేసి చెప్పడం జరుగుతూ ఉంది. చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే అందరికి అందుబాటులో ఉండే విధంగా ఈరోజు ఇక్కడ షాప్ ఏర్పాటు చేశారు కాబట్టి ప్రతి వారు కూడా ఎందుకంటే ఏది కావాలన్నా దొరుకుతా ఉంది. ఇక్కడ అన్ని రకాలుగా చూసినాం, బటన్స్తో సహా అన్ని రకాలుగా తయారీలు ఇక్కడ ఉన్నాయి కాబట్టి ప్రతి వారు కూడా ఒక మంచి అవకాశం అని చెప్పేసి కూడా నేను చెప్పడం జరుగుతూ ఉంది. ఇక్కడ షాప్ చాలా సంతోషం ఉంది, ఎందుకంటే చాలా మందికి అవసరం కాబట్టి ఈ షాప్ని ఆలోచించి ఓపెన్ చేశారు ఇక్కడ. ఎందుకంటే ఇది ఉంటే
సార్ని ఏర్పాటు చేసిన చాలా మంది ఇప్పుడు బంగారు వేసుకోవాలంటే భయపడతారంటే పరిస్థితి, ఎందుకంటే ఏది ఉన్నా కూడా ప్రాణాలు పోయే పరిస్థితి ఉంది. బంగారు అంటే అంత విలువ అయిపోయింది కాబట్టి ఈ రోజు ప్రాణాలు పోయే పరిస్థితి ఉంది కాబట్టి చూస్తూ ఉంటాం చైన్ శాంక్షన్స్ అన్ని వెళ్ళి చూస్తూ ఉంటాం. ఆ పరిస్థితులు ఇలాంటివి అవసరం అవకాశం పెద్ద పెద్దవాళ్ళు ఇట్లాంటివి వేస్తూ ఉంటారు, ఎందుకంటే పెద్దవాళ్ళు వేస్తే నిజంగా వాళ్ళు ఏది వేసినా కూడా గోల్డ్ అనుకుంటారు. ఆ పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం, ఎందుకంటే పెద్ద పెద్దవాళ్ళంతా కూడా ఇప్పుడు అన్ని వదిలేసి లాకర్లు పెట్టేసి ఇప్పుడు దీనికి కలబడతా ఉన్నాం అంతా కూడా. చాలా చోట్ల చూస్తాం, ఎందుకంటే ఫంక్షన్ పోయినప్పుడు చూస్తూ ఉంటాం, ఎంతో దిగేసుకుంటారు వాళ్ళంతా కూడా చూస్తూ ఉంటాము, ఎందుకంటే తెలిసిన వాళ్ళకి మాత్రం తెలుస్తుంది గోల్డా కాదని చెప్పేసి. ఆ పరిస్థితుల్లో ఈరోజు ప్రతి చోట ఉందని చెప్పేసి నేను చెప్పడం జరుగుతూ ఉంది. ఏదున్నా ఈ కార్యక్రమానికి ఆహ్వానించి మంచి షాప్ని ఏర్పాటు చేసి కూడా అంతా ఉన్నారు, ఏదున్నా కూడా అందరికి సహసాకారాలు అందించాలని చెప్పేసి కూడా ఆ కార్యక్రమాన్ని వెళతాం. ఎందుకంటే ఏదైనా చేయాలి కార్యక్రమం అంటే పెద్ద మనసు ఉండాలి, ఊరికే సంపాదన ఉంటుంది కానీ ఇచ్చేదేమి ఉండదు. ఆ పరిస్థితితో పాటు వీళ్ళంతా కూడా చారిటబుల్ ట్రస్ట్ ఏర్పాటు చేసుకొని షాపులు కూడా అందుబాటులో ఉండే విధంగా ప్రతి పేదవారికి అందుబాటులో ఉండే విధంగా షాపులు ఏర్పాటు చేసి వాళ్ళకి సహకారం ఇచ్చేదానికి కూడా చేయడం చాలా సంతోషంగా ఉంది. అది చారిటబుల్ ట్రస్ట్ ద్వారా ఫ్రీ మెడికల్ చెకప్లు కూడా చేస్తూ ఉంటారు, దాని ద్వారా మెడిసిన్ కూడా వాళ్ళే అందజేస్తారు. ప్రతి నెల ఫస్ట్ వీక్లో ఆ కార్యక్రమం అందిస్తూ ఉన్నారు, చాలా సంతోషం. ఎందుకంటే ఇవన్నీ చెయ్యాల, ఎందుకంటే అన్ని ప్రభుత్వాలు చేయాలనే కాకుండా మనం కూడా వృధాభక్తిగా మనం ప్రజలకు సహకారం ఇస్తే దేవుడు మనకిస్తాడు, అల్లా మనకు సహకారం ఇస్తాడు. అదే కాకుండా రంజాన్ మాసంలోనే ఎంతో పవిత్రంగా భావించే రంజాన్ మాసంలోనే ఇక్కడ ఏర్పాటు చేయడం, షాప్ ఏర్పాటు చేయడం చాలా సంతోషంగా ఉందని చెప్పేసి అల్లా ఎప్పుడు కూడా వాళ్ళకి ఆశీర్వాదం ఇవ్వాలని చెప్పేసి మనస్ఫూర్తిగా నేను వాళ్ళకి కోరుతా ఉన్నాను. ఏదున్నా ఇలాంటి మంచి మనసు ఉన్న వాళ్ళకి ఇంకా అభివృద్ధిలోకి రావాలి వ్యాపార పరంగా అని చెప్పేసి నేను మనస్ఫూర్తిగా కోరుతా ఉన్నాను.